ధర్మో రక్షిత రక్షితః వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈరోజు స్వామివారిని సేవించుకున్నాం కుటుంబ సమేతంగా. ప్రత్యేకంగా ధర్మరక్షణ స్వామివారి అనుగ్రహం మాత్రం చేత జరుగుతుందని, ధర్మరక్షణ స్వామివారి అనుగ్రహం చేత మాత్రమే జరుగుతుందని నా విష్ణు పృథ్వీపతి అనేటువంటి నానుడి విష్ణాంశ చేత రాజ్యాధికారం పొందినటువంటి వారికి ధర్మపాలన సాగించేటప్పుడు స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా ఇవ్వాలని, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరింత అనుగ్రహించాలని వారిని వేడుకున్నాం. మనం చూసాం గడిచినటువంటి కొన్ని రోజులుగా ఈ ధర్మాన్ని రక్షించేటువంటి ప్రభువు మీద కొన్ని దుష్టశక్తులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, వాటన్నిటినీ ఛేదించి న్యాయస్థానాలు కూడా ఈరోజు ధర్మాన్ని రక్షించేటువంటి క్రమంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన పరిపాలన వికేంద్రీకరణ, పేదవాడి గడపకు పాలన చేరాలనేటువంటి లక్ష్యం, గతంలో మాటలే చేతలు కాదు, ఈరోజు చేతలే మాటలు కాదు, దానికి ఎన్ని అవరోధాలు వచ్చినా అధిగమించగల శక్తి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవాన్ని ప్రార్థన చేశాను, అనేక మార్లు విన్నవించుకున్నాం. స్వామి, ఎవరైతే నిన్ను ఆర్తితో ఆరాధించి కొలుస్తున్నారో వారి బాధలు తీర్చడానికి ఒక పాలన కావాలి. ఆ పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, ఆ మంత్రిమండలిని, వారి యొక్క ఆలోచనలు మీరు అనుగ్రహంతో దీవించమనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారిని కోరుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా స్వామివారిని సేవించడం ఇది అదృష్టం, పూర్వజన్మ సుఖం. స్వామివారి అనుగ్రహం చేత ఈ రాష్ట్రంలో జరిగే పాలనని ఎవరైతే దుష్ప్రచారం చేసి ఒక దుష్ట కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ కుట్రపూరితమైనటువంటి ప్రచారాలు కానీ చేస్తున్నారు, వారందరి ఆలోచనలకి మార్పు రావాలని, వాస్తవాలని ప్రజలు గ్రహించేటట్టు వారికి ఆ శక్తిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అయిన తర్వాత పాలన మొదలైంది. పాలన మొదలైన తర్వాత అన్నీ కూడా ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటని పూర్తిగా అమలు చేయడానికి స్వామివారి అనుగ్రహం ఉంది. ఇచ్చాడు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహం ఇచ్చారు. ఎందుచేతంటే ఆయన పాదయాత్ర ప్రారంభానికి ముందు, పాదయాత్ర ముగిసిన తర్వాత, పాలన ప్రారంభానికి ముందు, పాలన ముగిసిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఆయన స్వామివారిని కోరుకున్నారు. స్వామివారి అనుగ్రహం చేత ఆయన సంకల్పం ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే వారి సంకల్ప సిద్ధి స్వామివారి అనుగ్రహం చేత కలుగుతుందనేటువంటి నా విశ్వాసాన్ని, స్వామివారికి మా ముఖ్యమంత్రి గారు ఏ సంకల్పం అయితే చేస్తున్నాడో దాన్ని సిద్ధింపచేయ తండ్రి స్వామి అనేటువంటి ప్రార్థన స్వామివారికి చేయడం జరిగింది.